తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. పాడు తాకుమునా, చెప్పలేడు. నిన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. మాయమైన నీను వెలుగు ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. తాకుమునా నాలుకను నిన్నేనే స్తుతించాలి యేసయ్యా, నిన్నేనే స్తుతించాలి. తాకుమునా నాలుకను నిన్నేనే స్తుతించాలి యేసయ్యా, నిన్నేనే స్తుతించాలి. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా, మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా. నీదు ప్రేమను ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీను ప్రేమను ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్త శరణం, 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 శరణం శరణం క్రీస్త శరణం. తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు వందనం, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు మహిమ, యేసు మహిమ, యేసు ఘనత, యేసు ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన.
శ్రీ ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఘనత, ఆత్మదేవ ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మా పరిశుద్ధ తండ్రి, ఓ మా పరలోక దేవ, ఇదిగో ప్రభు మమ్మందరినీ కూడా ఇష్టపూర్వకంగా మీ రూపంలో మీరు సృష్టించి ఉన్నారు. ఎందుకన్నా ప్రభు, మిమ్ము తెలుసుకొని మిమ్ము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ అటు ఎడులా మీ సన్నిధికి చేరడమే మీ ప్రణాళిక. కావున మా తండ్రి, ఈ లోకములో జీవిస్తున్నంతకాలం ప్రభువా, మేమందరము కూడా దుష్టుని కోల్పోయిన వారిలాగా ఉన్నాము. ఆధ్యాత్మికపరమైనటువంటి అంధకారంలో జీవిస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితాన్ని మేము కోల్పోయి ప్రభు మీకు దూరమై ఈ లోకములో చీకటి జీవితానికి మేము లోనై ఉన్నాము. కావున మాకు విడుదల చేయండి. మీ యొక్క వాక్ ద్వారా, మీ యొక్క ఆశస్సుల ద్వారా, మీ యొక్క వెలుగు ద్వారా ప్రభు మమ్మందరిని కూడా లేవనెత్తి మేమందరము కూడా మీ యొక్క వెలుగులో జీవిస్తూ మీ యొక్క నామాన్ని స్తుతించి మహిమపరచి మీ యొక్క సన్మార్గంలో ప్రయాణం చేసే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని మీ పవిత్ర నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఒక ఆర్మీలో పనిచేసే సైనికుడు తన యొక్క ఆర్మీ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఒక మంచి స్వెటర్ వేసుకొని, ఎందుకంటే అక్కడ చలికాలం కాబట్టి ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఆ మంచి స్వెటర్ వేసుకొని ఆ చలిలో బుల్లెట్ బండిలో వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, అంత దూరాన ఒక ముసలాయన, ఒక ముసలాయన తన యొక్క శరీరానికి అంతనికి కూడా పుండ్లు ఉన్నాయి, వ్రేళ్ళన్నీ కూడా కొరుక్కొని పోయాయి, అంటే మొద్దు మారిపోయినాయి, ఏమీ లేక ఒట్టిగా తన శరీరాన్ని అట్లా ఉంచుకొని అడుక్కుంటూ ఉన్నాడు. అయ్యా నాకు సహాయం చేయండి. ఈ సైనికుడు ఆ దారిలో వెళ్తున్నప్పుడు తన చేయి చాచి అయ్యా నాకు సహాయం చెయ్యి అని ఎప్పుడైతే అడిగాడో, కొద్ది దూరం వెళ్ళినటువంటి ఆ ఆర్మీ సైనికుడు తన హృదయంలో ఒక కలత, తన మనసులో ఏదో ఒక ప్రేరేపణ కలిగి మరలా ఎన్నికి వచ్చాడు. ఎన్నికి వచ్చి తన శరీరం పైన ఉన్నటువంటి ఒకే ఒక క్లాత్, ఆ కోటును చూసి నాకు ఒకటే ఉన్నది అతనికి కూడా ఇవ్వలేను అని తలంచి ఆ కోటును రెండుగా చేసి సగం అతనికిచ్చి సగం ఇతను తగిలించుకొని వెళ్ళిపోయాడు. తాను మార్గ మధ్యములో వెళుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి సగం కోటు వేసుకొని తనకు దర్శనాన్నిచ్చాడు, తనకి దర్శనాన్నిచ్చాడు. అర్థం కాలే అతనికి. ఆ విధంగా క్రీస్తు ప్రభు కూడా సగము కోటు వేసుకొని ఆ పరలోకములో తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవదూతలు అడిగారంట, అదేంటండి నువ్వు సగం మాత్రమే వేసుకొని ఉన్నావు అని అడగగానే, నా స్నేహితుడు ఒకడు ఆపదలో ఉన్నప్పుడు ఒక సైనికుడు నాకు సహాయం చేసినటువంటి ఈ కోటు నేను ధరించాను అని చెప్పాడంట. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మన తోటి వారికి మనము చేసే సహాయము అది దేవునికి చేసినట్లే అని క్రీస్తు ప్రభు మనకు పలుకుతూ ఉన్నాడు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని సందర్శించడం, జైల్లో ఉన్నటువంటి వారిని దర్శింపచేయడం, దాహంతో ఉన్నటువంటి వారికి దాహం తీర్చడం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత.
ఈ దృష్టిని మనము మన జీవితంలో చూసినట్లయితే, అలాంటప్పుడు ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుని కూడా సమానంగా మనము గౌరవించాలి, సమానంగా మనము గౌరవించాలి. దేవుని దృష్టిలో అందరము కూడా ఒకటే. ధనికులు లేదు, పేదవారు లేదు, మధ్యతరగతి అనేది లేదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళికలో ఏకమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఉంటారంటే, ఈ లోకానికి వెలుగై జీవిస్తారు అంటాడు. ఈ లోకానికి వెలుగై జీవిస్తారు. మరి ఈరోజు క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, కుష్టి రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు దగ్గరికి చేరి మోకరించి ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నీకిష్టమైనచో నన్ను స్వస్థపరచుము, నీకిష్టమైనచో నన్ను స్వస్థపరచుము. వెంటనే క్రీస్తు ప్రభు పలికినటువంటి మాట ఏంటది? అతని పైన జాలి చూపి చేయి చాచి వాణిని తాకి నాకిష్టమే, నీవు శుద్ధిడిగా కమ్ము అంటాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎందుకు ప్రత్యేక విధంగా ఈ కుష్ఠరోగి వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నామంటే, ఆ కాలములో ఎవరెవరైతే ఈ కుష్ఠ రోగంతో బాధపడుతూ ఉన్నారో వారంతా కూడా అశుద్ధులు, వారంతా కూడా అశుద్ధులు, వాళ్ళు పవిత్రులు కాదు. ఈ కుష్ఠ రోగం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా భావించబడుతూ ఉన్నారంటే, దేవుని చేత శపింపబడినటువంటి వారు అంటారు. వారు చేసినటువంటి పాపాలకు గాను, వారి తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలకు గాను, మరి వారి యొక్క తరం వారు చేసినటువంటి పాపాలకు గాను దేవుడు వారికి ఇచ్చినటువంటి శాపం కాబట్టి వారు సంఘములోనూ మరి దేవాలయంలోనూ వారి కుటుంబంలోనూ నివసించడానికి వారికి అవకాశం లేదు. వారు అశుద్ధులు. కుష్ఠవ్యాధి అంటే మీకు ఐడియా ఉందా ఎట్టుంటుందో? చూసారా ఎప్పుడన్నా? చూసారా? శరీరం అంతా కూడా పుండ్లు పుండ్లుగా వచ్చి ఈ ఉరేళ్ళు అయితేనే అన్నీ కూడా మొద్దు మారిపోతూ ఉంటాయి. అంటే ఆ కొరక తింటంటది ఆ వ్యాధి. చూడడానికి కూడా ఆ పుండ్లతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడరు, ఎవరు కూడా ఇష్టపడరు. అందులో అది అంటువ్యాధి, అది అంటువ్యాధి, ఒకరి నుంచి ఇంకొకరికి అది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ వ్యాధి కలిగిన సూచన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు సంఘము నుంచి వెలివేయబడతారు, గ్రామం నుంచి వెలివేయబడతారు. ఒకవేళ వారు ఎప్పుడైనా కానీ గ్రామంలోనికి ఏదైనా అవసరం ఉండి వచ్చిన ఎడలా వారు మార్గమధ్యంలో ఏం చేయాలా? ఒక గంటను తీసుకోవాలా. గంటను తీసుకొని గంట కొడుతూ నేను అశుద్ధుడను, నేను అశుద్ధుడను అని గట్టిగా అరుచుకుంటూ తాను ఆ ప్రయాణంలో వెళ్ళాలి. ఎప్పుడైతే తాను గంట కొట్టుకుంటూ అరుచుకుంటూ వస్తారో అప్పుడు బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్ళకి వెళ్ళి వారు తలుపేసుకుంటారు. చూడండి, ఒక సంఘం, తన సొంత కుటుంబం, తన సొంత భార్య, తన సొంత బిడ్డలు ఈ విధంగా ఒక వ్యక్తిని వ్యతిరేకించినప్పుడు తనలో ఉన్నటువంటి బాధ ఒప్పుకుంటుందా మనసు? ఈ కాలంలో అయితే వెంటనే ఏం చేస్తాం? ఊరేసుకొని సావడానికి వచ్చాం. అలాంటి వ్యక్తి, అంటరాని వ్యక్తి క్రీస్తు ప్రభు దగ్గరికి చేరి, అయ్యా నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయము అనగానే క్రీస్తు ప్రభు యొక్క మనసు జాలితోనూ కనకరిముతోనూ దయతోనూ ప్రేమతోనూ కరిగిపోయింది, కరిగిపోయింది. ఎవరు కూడా కుష్ఠరోగులను తాకరు, వారిని దూరంగానే ఉంచుతారు. కానీ క్రీస్తు ప్రభు అతను అనుకున్నాడు, ఎవరు కుష్ఠవ్యాధి అనుకున్నాడు, ప్రభు ఒక్క మాట చెప్తే చాలు నేను స్వస్థపరచను. అంటే క్రీస్తు ప్రభు కూడా నువ్వు స్వస్థపరచునుగాక అని మాట చెబుతాడేమో అని ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి భావించాడు. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడు? అతనిని తాకాడు. తాకాడు, నాకు ఇష్టమే
నువ్వు శుద్ధిని పొందుము అంటాడు. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఈ పరిస్థితి మనకు ఈ కాలంలో వచ్చింది. ఏం చెప్పండి, కరోనా. ఈ ఆ కాలంలో కుష్ఠిరోగి మరి ఇంకోసారి కలరా, కలరా కూడా వచ్చినప్పుడు కూడా ఎవరిని బా లోపలికి రాణించేవాళ్ళు కాదు. మనకు ఈ మధ్య కాలంలో ఏమి, కరోనా. కరోనా వచ్చినప్పుడు మన సొంత కుటుంబీకుడు కూడా ఒకవేళ కరోనా వ్యాధితో బాధపడితే ఏం చేశారు, పక్కన పడేశారు. ఎవరో ఎవరో తన మీద ప్రేమ చూపించి తన దగ్గర ఉండి సేవలు చేసినటువంటి వారు కొద్దిమంది మాత్రమే. కొన్ని గ్రామాలలో చూస్తే పట్టణాల్లో పనిచేసుకున్నటువంటి వారు గ్రామాలకు రావడానికి వారికి అవకాశం లేదు, కంపార్టం వేశారు. ఏమని, ఎవరు రాకూడదు అని. అయ్యా వీళ్ళు మా బంధువులే, మా కుటుంబీకులే, ఎక్కడున్నా కానీ రానిలే, ఏం కాదులే అని ఎవరు కూడా భావించలేదు. ఏం చేశారు, కంపార్టం వేశారు. ఎవరు కూడా గ్రామంలోనికి రాకూడదు, ఒకవేళ ఈ వ్యాధి వస్తుందేమో, ఈ వ్యాధి వాళ్ళలో ఉందేమో, ఈ వ్యాధి మాకు కూడా చోకుతుందేమో, మేము కూడా మరణిస్తామేమో అన్నటువంటి భయముతో బంధుత్వాన్ని కూడా తెంచుకొని జీవించినటువంటి రోజులు మనకున్నాయి. అదేవిధంగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభువు ఆ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా తన దగ్గరికి తీసుకొని చేతులతో తాకి స్వస్థపరిచి, నువ్వు శుద్ధుడిగా కమ్ము, అతను స్వస్థపరచిన వెంటనే ఏమంటున్నాడు, ఈ విషయాన్ని ఇక్కడ ఎవరికి చెప్పకు, నువ్వు వెళ్ళి అర్చకునికి కనపడము. ఎందుకంటే ఆ కాలంలో యాజకులు అర్చకులు వీటిని నిర్ణయిస్తారు, ఎవరికి కుష్ఠ రోగం ఉన్నది అని తెలుసుకొని వారిని బయటకు పంపడం. ఒకవేళ వారికి శుద్ధి అయిన తర్వాత మరలా వారిని పరిశుద్ధులుగా భావించి సంఘంలోనికి ఆహ్వానించడం. మనకు సర్పంచులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా. కానీ తాను పొందినటువంటి స్వస్థతను ఆ గ్రామం అంతటా కాదు, పల్లె పల్లెలో ఆయన ప్రచారం చేశాడు. ఏం చేశాడు, క్రీస్తు ప్రభు నాకు స్వస్థతనిచ్చాడు, నేను సంఘములో గౌరవంగా జీవించడం కోసమై, నా కుటుంబంలో ఏకమై జీవించడం కోసమై, నా బంధుత్వాన్ని పెంపొందింప కోసమై, నా బిడ్డల యొక్క ప్రేమను పొందడం కోసమై, తిరిగి నేను మరలా నా కుటుంబం జీవించడం కోసమై దేవుడు నన్ను అర్హునిగా చేశాడు అని తాను పల్లె పల్లె గ్రామ గ్రామను ప్రకటింప చేశాడు క్రీస్తు ప్రభు యొక్క అద్భుతాన్ని. ఈ విధంగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసుకుంటే మనమందరం కూడా కుష్ఠరోగులమే, మనమందరం కూడా కుష్ఠరోగం. ఇప్పుడు చూసుకో చేతి ఫాదర్ మాకు లేదే అని. ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలించుకుంటే నిజంగా మనం కుష్ఠులమే. ఎప్పుడైతే మన తోటి సహోదరుని మనం గౌరవింపకపోమో మనం కుష్ఠులమే. మన బంధుత్వాల పట్ల మనం స్వార్థం కలిగి జీవిస్తున్నామో మనం కుష్ఠులమే. మన సంఘం పట్ల మనకు ఐక్యం లేక జీవిస్తున్నామో కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాం. మనతో జీవిస్తున్నటువంటి వారు వ్యాధితోనూ బాధతోనూ సతమతమవుతున్నటువంటి వారిని దరిచేరినప్పుడు మనము కుష్ఠివారమే, అంటరాని వారము, అంటరాని వారం. అయినా కానీ బాధపడనవసరం లేదు. ఎందుకు, ఈ కుష్ఠవ్యాధి లా వ్యక్తి ద్వారా మనము కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి చేరి, అయ్యా నీకు ఇష్టమైనచ్చు నన్ను స్వస్థపరచుము అని ప్రార్థించినా చాలు, దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ వాక్యం ద్వారా, ఈ దీపావళి పూజ ద్వారా దేవుడు మనం స్వస్థపరచాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు తల్లి శ్రీ సభ వరల్డ్ మ్యారేజ్ డే, అంటే ప్రపంచమంతటా కూడా వివాహ మహోత్సవ పండుగను కొనాడుతూ ఉంది. వివాహం అంటే ఏంది, ఏంది పెళ్ళి అంటే ఏంది. నేను రీసెంట్గా ఒక అతను ప్రకటన రాయడానికి వచ్చాను నా దగ్గరికి. ఈరోజు పెళ్ళి వాళ్ళది, అది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగా అబ్బాయిని, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగా. ఏం జవాబు చెప్తారు మిమ్మల్ని అడిగితే,
వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి గుడు, సూపర్. కానీ అతను ఏం చెప్పాడు తెలుసా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఆ అమ్మాయి నాకు వంట చేసి పెట్టాలా, నీళ్లు కాంచి పెట్టాలా, బట్టలు ఉతకాలా అన్నాడు. అమ్మాయి నాకు వంట చేసి పెట్టాలా, నీళ్లు కాంచాలా, బట్టలు ఉతకాలా అన్నాడు. నాకు వెంటనే కోపం వచ్చి అన్నం చేసి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి, నీళ్లు పోసడానికి పెళ్ళాం అవసరం లేదు, ఒక పని మనిషిని పెట్టుకుంటే చాలు, ఒక 5,000 డబ్బులు నా చేతికి ఇయ్యి, నేను ఒక ఆమె నీకు అరేంజ్ చేస్తాను, ఆమె నీకు వంట చేసి పెడుతుంది, నీళ్లు పోస్తుంది, ఎందుకంటే నాకు కూడా పెళ్లి కాలేదు, నాకు కూడా చేసి పెడుతున్నారు అని చెప్పాను. దిక్కు తెలియవానికి ఏం చెప్పాలా ఇంకా. కానీ క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక దివ్య సంస్కారం, ఒక వడంబడిక, ఒక వడంబడిక. స్త్రీ పురుషుల యొక్క ఏక శరీరం, బహు శరీరం ఏక శరీరాలుగా మారుతూ ఆ దేవుని రూపాన్ని ఈ లోకంలో మరలా మనము స్థాపించడం, ఆ దేవుని కుటుంబాన్ని ఈ లోకంలో స్థాపించడం, దేవుడిచ్చినటువంటి బాధ్యతను ఈ లోకంలో మనము కొనసాగించడం. సో వివాహం అనేది కూడా దేవుడు ఏర్పాటు చేసిందే, దేవుడు ఎన్నుకున్నటువంటిదే. కాబట్టి మీకు అందరికీ కూడా, పెళ్ళి అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో దీవించబడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు మనం ఒక పండుగను కొనాడుతూ ఉన్నాం. ఏం పండుగ? లూర్దుమాత పండుగను, లూర్దుమాత పండుగ. కాబట్టి ఆ మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం.